మీ మీద మీరు మీరు గోరటి వెంకన్న ఒక ప్రోగ్రాంలో మాట్లాడిన అంటే ఇద్దరు మీ కవిత్వంతో మీ పాటలతో ఒకరి పైన ఒకరు సరే మీరు ఒక దాంట్లో విమర్శిస్తే అది ఆయనకు తగిలిందని ఆయన అనుకున్నాడు. ఆయన మళ్ళీ మిమ్మల్ని అటాక్ చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఆయన అన్న ఒక పాయింట్ బయట కూడా కొంత చర్చ ఉన్నది. అందశ్రీ గారు పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళతోనో లేకపోతే బీజేపీ వాళ్ళతోనో దాంతో లింక్ అయిపోయి ముందుకు సాగుతున్నాడు అన్న ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఒక టైంలో నాకు సంబంధం లేని ప్రశ్న అది, నీకు జవాబు చెప్ప అవసరం కూడా నాకు లేదు. అంతేనా? ఆర్ఎస్ఎస్ ఇంకోటి ఇంకోటి కాదు, నేను ఆధ్యాత్మిక జీవిని, ఎవడి నీడ కింద నిలబడి బతికినోని కాదు. మీరు నిలబడని జాగలే లేవు. ఒక్కటి చెప్తా నీకు ఇప్పుడుగా, వేటకు పోయిన సింహం వేట 10 రోజులు దొరకపోని పస్తుత సస్త తల ఒక చెట్టు మొదలు కొట్టుకొని గడ్డి మేస్తదా? మేయదు. ఆ మేయదు. నానా గడ్డి మేషటోడు, నానా గడ్లు మేషటోళ్ళకో చెప్పు, అది ఎలా గడ్డి మేయదో. నేను కూడా ఏది పడితే అది మేసి బతికినోని కాదు, బతికటోని కూడా కాదు. కాబట్టి ఇక్కడ దైవాల గొడవ లేకపోతేనే మంచిది. మతాల గొడవ లేకపోవడమే మంచిది నా లెక్కన. నాకు 2-3 విషయాలలో క్లియరెన్స్ ఉన్నాను. కులము గొడవైతే కూకటి వేళ్లతో పెకిలిచ్చి పారేయాలి దాన్ని. మతమే గొడవైతే మతం కంటే నాకు అనేక మంది సముదాయంగా నిద్రపోతున్న సమాధులు బొందలగడ బాగనిపిస్తుంది నాకు. ఎందుకంటే హాయిగా నిద్రపోతుంది, అక్కడ ఏ గొడవ ఉండదు కదా, సైలెంట్గా ఉంటుంది. ఈ దైవాల గొడవ ఏంది అంటే తాత్వికత, ఆధ్యాత్మికత, ఏతువు, ఏతువాదాలు, చారువాకాలు ఇవన్నీ తెలియకుండా నీకు ఇంత దూరం వచ్చినారు. నేను కొంత మళ్ళీ బ్యాక్ వద్దాము. మీ పాట విషయంలో కేసీఆర్ పిలిపించి ఆల్రెడీ ఒక 2-3 గంటలు చర్చించి మీ పాటని తీసుకుందామని అన్న తర్వాత మీరు బయటకు వచ్చి ఏ లేదు లేదు పాట మారిస్తే ఎట్లా అని అన్నారు కాబట్టి ఆ పాట ఇవాళ కేసీఆర్ని కేసీఆర్ రాష్ట్ర గీతంగా పెట్టలేకపోయిండు అని ఇప్పుడు ఆయన రసమయ బాలకిషన్ ఇంటర్వ్యూలో చెప్తే నేను విన్నా. ఇది బీఆర్ఎస్ అభిప్రాయంగా కూడా కనిపిస్తూ ఉన్నది. ఓకే, సో దానికి కేసీఆర్ని తప్పుపట్టడం ఎందుకు, 15 ఏళ్లలో ఎందుకు పెట్టలేదు అని అనడం ఎందుకు, ఆయనకే ఇష్టం లేదు ఆయన వెళ్ళిపోయిండు అన్నది అటువైపు నుంచి ఒక స్లిప్. మీరు సారు ఒకసారి ఒక్క మాట చెప్తాను, రసమై బాలకృష్ణ తెలియదు నాకు, ఆయన రసం లేని బాలకృష్ణ నాకు తెలుసు. వాడు పరాయి పాట కిరాయి బతుకు, వాళ్ళతోటి కూడా నేను చర్చ పెట్టుకుని కూర్చోవాలా ఇప్పుడు. ఓకే సరే, ఆయన మొన్న ఒక మాట అన్నాడు ఆయన, మేము లేకపోతే అందశ్రీ ఆడున్నాడని, మీ సంస్కారానికి వదిలేస్తా నేను. మీరు ప్రతిదీ స్లిప్లు చూపెడుతున్నారు కదా మీ టీవీ భాషలో, ఎలక్ట్రానికల్ మీడియాలో ఏ అబద్ధాలు ఏ సత్యాలు కూడా ఇంతింత అన్వేషణలు చేసి ఒక పెద్ద ప్రశ్నోత్తర తర్కోపతర్కాలుగా చేస్తున్న మీకు ఒక చిన్న ప్రశ్న. నేను పాటను వద్దన్నానని ఒక స్లిప్ చూపెట్టండి, 100,000 చెప్పు దెబ్బలు తింటా, మీరు 1,00,000 చెప్పు దెబ్బలకు ఓకేనా? ఓకే, ఒకవేళ ఇది ఇట్లా పెడదాం రఘు, జనాలకు కూడా తెలవాలి. స్టూడియో కాడ నాతోటి కేసీఆర్ కూసున్నట్టు నేను స్టూడియోలో మీ రికార్డింగ్ కాడ కూసుండి ఏ మీరు పాట పెట్టకండి అన్నట్టు ఒక సౌండ్ చూపెట్టండి, నాది 100,000 చెప్పు దెబ్బలు తిని 100,000 చెప్పులు మెడకేసుకుంటాను. ఆయన ఆయన మార్చాలన్నాడేమో, పాటను కొంత చేంజ్ చేయాలన్నాడు. అది కథ, అదే వాళ్ళ లిఖితం, అది వాస్తవం అది కాదు. వాస్తవం ఏది, శ్రీశ్రీ బాలకిషన్ గారు ఎక్కడున్నావో నీకు చెవులుంటే వినబడాలి. అరే అవులే, నీ సార్ ఏమన్నాడు రా అసెంబ్లీలో, సార్ పెడతా అంటే నేను వద్దన్నావు కదా, నువ్వు పిడికిలి బిగిచి గుద్దితే గుండె అయిపోతుంది నీ తల్లి, ఏమనుకుంటున్నారా మీరు? తమాష చేస్తుండ్రా, తాత జాగిర అనుకుంటున్నారా? రఘునందను దుబ్బాకలో గెలిచి మీ దుమ్ము దులిపి రఘునందన్ అసెంబ్లీకి వచ్చిన్నాడు, పస్తు మాట ఎత్తుతాడు, పాదతోటి వచ్చిన రాష్ట్రం
పాట లేకుంటుంటదా అని మీ సార్ ఏమన్నాడు అరే నిర్లజ్జగా, ఎవడు చెప్పిండు నీకు జయజయ తెలంగాణ రాష్ట్ర గీతం అని? కళ్ళల్లో ఏం పెట్టుకున్నారు, చెవులల్లో ఏం పోసుకున్నారే? వాళ్ళు అంటున్నది ఏంటంటే, నేనేమంటున్నా ఆయన అసెంబ్లీ సాక్షిగా, నేను సాక్ష్యం చూపడమంటున్నా కదా రఘు, నేను వద్దన్నా అన్న కదా, చూపెట్టండి నేను వద్దన్నది. అంటే ఆయన మారు, అరే నువ్వు మారతాను అడుగు, నువ్వు మారతానని నాలుగు చరణాలు, నాలుగు చరణాలు మారుస్తా. ఆ పాట ఎన్ని రోజులు రాసినా అవి ఎన్ని చరణాలు ఉన్నాయి మీకెవరికరా? ఎక్కడ పాట గొప్పది ఉంటే ఆ పాట ఎత్తుకపోవాలే నువ్వు. ఎంత నీ అమ్మను కళలకు వంచకుడివి, బతికే ఒక బ్రోకరిజము నీది, నాకు చెప్పే స్థితారా నీ నీడల నా బతుకుందా, నీ సారు నీడల బతికానా? హే నన్ను ఆశ్రయించుకొని, నా పాటను ఆశ్రయించుకొని నువ్వు నీ సారు నాకు అప్పుబడి ఉన్నారే తప్ప మీకు నేను అప్పుబడి బతుకుతలేను బిడ్డ. మనిషిగా పుడితే ఒకసారి ఎవ్వరి ద్వారా ఎవ్వరు సాయం పొందినమో మీరు యాద్ చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమ దుందుబులు మోగించిన దుముదాము మీద, మీ సిద్దిపేట వల్లదా? దుముదామంటే తెలంగాణ ఉద్యమంది కదా, ఉద్యమానికి ఊపిరి కదా. మేం పాట కవులమంతా ఒక నేపథ్యమై ఒక సైనిక చర్య చేయించాలి అని రాష్ట్ర సిద్ధి కోసము కలగని వచ్చిన నేపథ్యము నుంచి ఒక్కటి కాదు ఇట్లా వచ్చింది. ఈ దూముదాము పురుడు పోసుకోవడానికి, జేజే తెలంగాణ పురుడు పోసుకోవడానికి ఒకే వేదిక కామరెడ్డి గంజి, సెప్టెంబర్ 30, 2002. ఇవన్నీ మీ దుఃఖాలారా? రియల్ ఎస్టేట్ చేసి దుమ్దామును నమ్ముకుంటుంది కదరా అమ్మా, అమ్మను అమ్మకాను పెట్టుకునేటోడు మాట్లాడితే ఎట్లుంటుందయ్యా? మీ అసెంబ్లీలో మీ సార్ ఏమన్నారా, మా తెలంగాణకి ఇంకా మేము అనుకోలేదే ఇట్లా? ఆ ఎవడు అనుకున్నాడా ఇట్లా? అంత నిర్లజ్జగా అసెంబ్లీ సాక్షిగా మా గీతమే లేదన్న కొడుకులు, మా గీతము మేము పెడతాము. ఏం చేశారు బే పదేళ్ళు, ఏం చేసిర్రా మరి? ఆ పాటకు అవమానం జరుగుతున్నప్పుడు ఒక్క నా కొడుకు నోరెందుకు గిప్పలే? అరే దానికి పట్టం కట్టకుండా అడ్డుపడ్డది మీరేనా? దానికి పట్టం కడుతున్నప్పుడు లబాదిబాం అని గుండెలన్నీ కొట్టుకుంటావా? ఒరింది మీరేనా? అరే నాలికనా తాటిమంటారు రవి, మనిషి పుట్టినప్పుడు ఒకే నాలుగు ఉండాలి కదా. మనిషి లేదండి, నాకు తెలియదు కానీ అట్లా పోతే చాలా దూరం పోతుంది. కేసీఆర్ పిలిచినా వెళ్ళని, అంటే పిలిచినా వెళ్ళని మీన్స్ మరి ఏం పిలిచిండో ఏడగలిచిరో నాకు తెలియదు కానీ పిలిచినా వెళ్ళని, కేసీఆర్ని వ్యతిరేకించిన అందేశ్రీ రేవంత్ని పదే పదే చాలాసార్లు కలిసిండు కదా. ఎలక్షన్లకు ముందు ఇంటర్వ్యూ చేసిండు కదా, ఇంటర్వ్యూ చేసిన మీరు ఆయన ఎందుకు అంత పాలకుల మీద వచ్చింది బాగానే గిచ్చినవిగా. నా అమ్మకు పాదాక్రాంతమై, నా అమ్మ పాదాలకు పాదాక్రాంతమై ఇంకొకటి కూడా చెప్తున్నా బిడ్డ, మీరు బొమ్మను చేసి రమ్మనని అందశ్రీ చెక్కిన గీతంలో అమ్మ బొమ్మ ఉంటదిరా, ఆ బొమ్మకు కూడా అందశ్రీ కలమే శిల్పం. ఉలే జే జయ తెలంగాణ గీతము పురుడు వాసుకున్న దగ్గర వీళ్ళకు బొమ్మ లేదు. మీరేం చేసారే మీ అధికారం కోసం ఓడిని పడతారు, నా గడుపను అడుగు పెడతారు, నా కాళ్ళకు దండం పెడతారు, ఓట్లు పిచ్చం అడుగుతారు. ఓట్లకు అధికారంలోకి వచ్చిన తర్వాత నా అమ్మను చెరబడతారు, అమ్మకానికి పెడతారు ప్రపంచ మార్కెట్లో. మీరు అమ్మంది ఏందిరా?
ఏం బీగుతున్నావు బే, గంత విధ్వంసమైంది తెలంగాణ, ఎప్పుడన్నా నొరిప్పినవా? ఎప్పుడన్నా నీ పదాలు నీ పెదాలు తెరవబడ్డాయా? నా అమ్మ విముక్తి కోసం రేవంత్ రొమ్మిరవడమే కాదు, సావో రేవో తేల్దామని అనుకున్నట్టున్నాడు. నేనేడేందుగా లెంకుతున్నాడు కనబడ్డాడు. నన్ను రేవంత్ వాడుకున్నాడో నాకు తెలియదు, రేవంత్ నేను వాడుకున్నానో నాకు తెలియదు, కానీ మేము ఇద్దరం ఒక్కటై కొడితే మీ కపాలాలు పగిలినాయి కదా బిడ్డ, పగిలినాయి కదా, మీ ప్రభుత్వమే కుప్పగూలింది కదా. అందుకోసమే రేవంత్ను ఆశ్రయించడానికి అవసరమైంది. ఒకటి అడుగుతా రఘు నిన్ను, ఇప్పుడు అందరి కాంగ్రెస్కు ఆస్థాన కదా, దాసోహం అయిందా? దాసోహం అవుతాడా? ఏమరా ఏం ఏం తింటారు మీరు, ఏం కళ్ళల్లో పెట్టుకుంటారా? రేవంత్ నిన్ను నన్ను కలపడానికి కారణం సారే. చూడండి ఇంటర్వ్యూని, మనకి అదృష్టాన్ని కలిగించింది సారే. మన అమ్మను చెరబట్టినందుకు మనం కూసుండే నేపథ్యము కలిగింది. నువ్వు సారులాగా అధికారంలోకి వచ్చినాక ముందే చెప్పిన రఘు, ఉట్టిగా చెప్పలేడా. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా సారులాగానే చేస్తే జుట్టుకు గజ్జగట్టి ఊరేగియడమే నా పని అని చెప్పినా.